కడప జిల్లా కలసపాడు గ్రామంలోని చాటకొండ రమేష్ ఇంటిలో చోరీ. కొన్ని విలువైన వస్తువులు మరియు బంగారం, వెండి తదితర వస్తువులు పోయినట్లు స్థానికుల సమాచారం. ఇంకా వివరాలు చూస్తే చాటకొండ రమేష్ గత 2 రోజుల నుండి ఇంటికి తాళం వేసి రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పోయారని, గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారని స్థానిక సమాచారం. అదేవిధంగా శనివారం తెల్లవారుజామున 4:30 నిమిషాలకు చాటకొండ రమేష్ తిరుమల నుండి వచ్చి తన ఇంటి మెయిన్ డోర్ తెరవగానే తాళం పగలగొట్టి ఉంది. గమనించిన రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సమాచారం తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని జరిగిన సంఘటనను చూసి కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డాగ్ స్వాడ్ తెప్పించి తనిఖీలు చేయించారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ల్యాబ్ కు పంపారు. పోలీసులు చోరీ చేసిన వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.